నెల్లూరు జిల్లా ఏస్పేటలోని శ్రీ కాజా నాయబ్ రసూల్ దర్గాలో జైలే ఉత్సవం వైభవంగా నిర్వహించారు. కాజా నాయబ్ రసూల్ స్వామివారి గంధమోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత మహల్ నుండి పూల చెదర్లు దర్గాకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. దర్గా పైభాగంలో ఉన్న గుంబస్పై బంగారు చంద్రవంకను నీటితో శుభ్రం చేశారు. పూల చెదర్లను బంగారు చంద్రవంకకు అలంకరించారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి హఫీజ్ పాషా, దర్గా ఈవో మొహమ్మద్ హుసేన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైసుద్దీన్, షేక్ ఇలియాస్, షేక్ సబ్జాన్, షేక్ ఖాదర్ బాషా, సిరాజ్, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఏఎస్పేట రెహమతాబాద్ లో వెలిసి ఉన్న శ్రీ 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 హజరత్ ఖాజా రెహమతుల్లా నాయబ్ రసూల్ వారి 250వ గంధోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లాల ఉత్సవం మత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవం తర్వాత ప్రత్యేక ప్రార్థనలు జరిగినాయి. ఆ తర్వాత అమ్మగారికి తీర్థం మా భక్తులకు పంచడం జరిగినది. ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా 11వ తేదీ బుధవారం రాత్రి హజరత్ నాయబ్ రసూల్ వారి పెద్ద గంధమోత్సవం అత వైభవంగా జరుగుతుంది. 12వ తేదీ రాత్రి 7 గంటలకి దీపాలంకరణ, ఇంకా 13వ తేదీన ఉదయం తహరీల్ ఫాతిహాతో ఈ గంధమోత్సవం ముగుస్తుంది. కావున భక్తులు, హజరత్ వారి శిష్యులు అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని హజరత్ వారి ఆశస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చంద్రవంక, అమ్మగారి చంద్రవంకను పరిశుభ్రమము ఈ తీర్థంతో శుభ్రం చేస్తారు. ఆ తీర్థము వాటరు భక్తులకు పంచటం జరుగుతుంది. ఆ తీర్థం తాగితే ఐశ్వర్య ఆరోగ్యాలుగా ఉంటారని భక్తులది చాలా నమ్మకం. అస్సలాం అలైకుం, అందరికీ నమస్కారం. దర్గా హజరత్ నాయబ్ రసూల్ 250వ గంగ మహోత్సవం సందర్భంగా ఈరోజు అనగా ఆదివారం జేలా ప్రోగ్రాంను రాష్ట్ర బోర్డు వారి యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహించుకున్నాము. రాష్ట్ర వగ్గోడు తరఫున ఈవో అయినటువంటి నేను, అలాగే షరీఫ్ గారు ఈవో గారు వగ్గోడు తరఫున హాజరవ్వటం జరిగింది. ఇందులో హఫీజ్ బాషా సజ్జాన సింగ్ గారు పార్టిసిపేట్ చేయటం జరిగింది. మహల్ దగ్గర నుంచి జైలాలను తీసుకొని వచ్చి దర్గా పైన ఎక్కించడం జరిగింది. రాబోయేటటువంటి 11వ తేదీన గంధ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 12వ తేదీన దీపారాధన జరుగుతుంది. 13వ తేదీన తహలీల్ ఫాతిహాతో ఈ యొక్క గంధ మహోత్సవం ముగింపు జరుగుతుంది. ఈ గంధ మహోత్సవానికి వచ్చేటటువంటి భక్తులకు నా మనవి ఏమనగా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క గంధ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర బోర్డు వారి తరఫున కోరుకుంటున్నాను.